కాబట్టి మనం ఖచ్చితంగా బలంగా ఉండాలి. బీజేపీని గెలిపించామంటే కనుక మనకి ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారంలో పార్టీ వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా ఇద్దరిని గెలిపిన షేరింగ్ పెడతారు వాళ్ళు, బీసీని ఎస్సీ అని అనుకున్నారు అనుకోండి, వీటికి ఓటేస్తారు. తేల్చుకోవాల్సింది ఆ రెండు వర్గాలు, ఆ రెండే కాదు 300 కాపు కూడా. కేంద్రం నిజంగా ఎస్సీ వర్గీకరణ అనేది చేస్తే ఒక తెలంగాణకే ఏం పరిమితం కాదు కదా, మొత్తం దేశవ్యాప్తంగా అవుతుందా? లేదు, ఓన్లీ ఇక్కడ వరకే పెట్టారు. మొన్న మోడీ వెళ్ళగానే కేబినెట్ సెక్రటరీని పిలిచి దీని మీద ప్రపోజల్ చేయమన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల బీసీలు ఎస్సీలు అవుతారు. అవును, అది ఎస్సీలు కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. అయినా వర్గీకరణ అనేది అన్ని చోట్ల అందరూ అన్ని ఎస్సీలు కోరుకుంటున్నారు చెప్తారు. అక్కడ ఏదైనా రాష్ట్రంలో డిమాండ్ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఉమ్మడిగా మాదిగ సంఘం అధ్యక్షుడు ఆయన అప్పట్లో, ఇప్పుడు అంటే సెపరేట్ అయింది కాబట్టి ఎలాగ ఇప్పుడు ఆర్ కృష్ణ ఎలాగ ఇప్పుడు అలాగే సెపరేట్ అయ్యారు. రేపు పొద్దున మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి 2 నెలలు ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు పొద్దున ఇదే హామీ ఇక్కడ కూడా ఇస్తారా? రెండు రాష్ట్రాలకి వర్తించేది అది. మాదిగ వర్గీకరణ అంటే అది ఓన్లీ దీనికి అవ్వదు, తెలుగు రాష్ట్రాలకు వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కానీ మిగిలిన రాష్ట్రాల విషయం, మిగిలిన రాష్ట్రాలు మాదిగ కాకుండా వేరే పేర్లతో ఉంటాయి అక్కడ. అదే, అవును, కాబట్టి అక్కడ వాళ్ళు చూసుకుంటారు. కానీ అంటే అంటే వాళ్ళకి అక్కడ ఆ ప్రాబ్లం రాలా. ఇక్కడ మాత్రం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఉద్యోగాలకు సంబంధించిన గొడవ. ఏంటి ఉద్యోగాలు, హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉంది, ఉద్యోగాలు ఎక్కువ అవకాశాలు వచ్చేది హైదరాబాద్. అంతకుముందు జోనల్ వ్యవస్థ ప్రకారం ఆంధ్రవాడికి ఉద్యోగ అవకాశాలు లేదంటే జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఎందుకు అక్కడ వచ్చే 2 లక్షల 3 లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తుంటే అందులో ఆంధ్రవాడికి లేనప్పుడు నాకు హక్కులేని రాయద్ది అని నాకెందుకంటూ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ దాన్ని మార్చి ఫ్రీ జోన్ కిందకి చేసుకొచ్చింది, సెట్ చేసింది. మొన్నటిసారి తర్వాత నుంచి వీళ్ళు లెక్క చూసుకుంటే ఏమైంది, ఫస్ట్ క్లాసులు, డిస్టింక్షన్స్, 100కి 90 మార్కులు.